హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీరందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకున్నాయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు 20వ తారీఖు 9వ నెల 2020. సో ఈరోజు మనకు వీడియో ఫస్ట్ ఒక సాడ్ న్యూస్తో స్టార్ట్ అండి. అదేంటంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయారు ఈరోజు. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుందాం మనం. సో ఈరోజు 20వ తారీఖు కదా, ఈరోజు సాయి అనే మిత్రుడు బర్త్డే చేసుకున్నారు. హ్యాపీ హ్యాపీ బర్త్డే సాయి. సో ఫస్ట్ మనం సౌదీ వెళ్దామండి. సౌదీ విషయానికి వెళ్తే రియాడ్ టు హైదరాబాద్కి గోయర్ ఫ్లైట్ వెళ్ళిందండి ఈరోజు. అందులో మా మిత్రులు కూడా వెళ్ళారు కొందరు. నెక్స్ట్ ఉమ్రాకి, ఎవరైతే ఉమ్రా చేయడానికి వెళ్తున్నారో వాళ్ళకి 3 గంటల సమయం ఇస్తారండి. 3 గంటల సమయంలో మీరు ఫినిష్ చేసుకుని రావాలంట. ఇది కొత్త రూల్ పెట్టారండి ఇప్పుడు. నెక్స్ట్ సౌదీ ఈ షిప్ సంబంధించిన పోర్ట్స్ ఉంటాయి కదా, బై వాటర్ ద్వారా ఎవరైతే వస్తారో సౌదీకి, వాళ్ళకి అక్కడ ఉన్న ఫీజులు 5 రెట్లు పెంచారంటండి. సో మరి ఇది కొత్త రూల్ అనమాట. నెక్స్ట్ విదేశాల నుండి సౌదీ వచ్చేవారికి హోమ్ క్వారంటైన్ సంబంధించిన రూల్స్ అన్నీ ఎంహెచ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుందంటండి. ఇది ఒక రూల్ వచ్చింది. నెక్స్ట్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తెలిపింది, సౌదీ నుండి కంటిన్యూగా ఇండియాకి ఫ్లైట్స్ వెళ్తాయి. కానీ ఇండియా నుండి రిటర్న్ రావడం అనేది ఇప్పుడెప్పుడే జరగదు, ఎందుకంటే సౌదీ బ్యాన్ చేసింది కదా అర్జెంటీనా ఒకటి, ఇండియా ఒకటి, నెక్స్ట్ బ్రెజిల్ని బ్యాన్ చేసిన కారణం ఏంటంటే ఈ 3 దేశాల్లో కేసులు, ఈ కోవిడ్-19 సంబంధించిన కేసులు ఎక్కువగా ఉండడం వలన ఈ 3 దేశాలను బ్యాన్ చేసింది. దాంతోపాటు గత 14 రోజుల్లో ఎవరైనా ఈ 3 దేశాల మీద ప్రయాణం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటారో, ఈ ఇండియా కానీ అర్జెంటీనా కానీ బ్రెజిల్ కానీ ఈ 3 దేశాల మీద నుంచి ఎవరైనా 14 రోజులు ప్రయాణం చేస్తుంటారో వాళ్ళని కూడా సౌదీలోకి నాట్ ఎంట్రీ అంటండి. సో ఇదండి సౌదీ సంగతి. కేసులు ఇంకా రాలేదు, వస్తేనే పక్కన డిస్కస్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ మనం ఖతర్ వెళ్దాం. ఖతర్ విషయానికి వెళ్తే ఖతర్ ఎంబసీ డెలివరీ చేసింది ఈ మెడికల్ ఎయిడ్స్ అండి, కొట్టనియాకి డెలివరీ చేసిందండి మెడికల్స్ వాళ్ళకి కావాల్సిన మెడికల్ వస్తువులు అని. నెక్స్ట్ హోమ్ క్వారంటైన్ రూల్స్ని వయోలేషన్ చేసిన దగ్గర ఒక 3 అరెస్ట్ చేశారండి. వీళ్ళు హోమ్ క్వారంటైన్ రూల్స్ పాటించకుండా ఈ బయటికి తిరగడం అంటే చేయడం వలన వాళ్ళని 3 అరెస్ట్ చేశారండి. నెక్స్ట్ పిపా వరల్డ్ కప్కి పబ్లిక్ బస్సెస్, నేను చెప్పాను కదండి మనకి 2022కి ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయని చెప్పి, ఆ బస్సులు ఈ విధంగా ఉంటాయని చూడండి ఎంత అందంగా ఉన్నాయో బస్సులు. సో మన దేశం కూడా అండి బస్సులు వస్తే బాగుంటాయి కదా. నెక్స్ట్ ఖతర్ 88 మిలియన్ డాలర్స్, ఒకటి కాదు రెండు కాదు 88 మిలియన్ డాలర్స్ మొత్తం డొనేట్ చేసిందండి వరల్డ్ వైడ్గా 80 దేశాలకి కోవిడ్ యొక్క ఈ ఒక మెడిసిన్ నిమిత్తం కానీ వాటి యొక్క సహాయ నిమిత్తం కానీ వైద్య నిమిత్తం కానీ 88 మిలియన్ డాలర్స్ డొనేషన్ చేసిందనండి. నిజంగా ఖతర్ చాలా గ్రేట్ అండి. నిజంగా ధనిక దేశమే చూడండి ఎంతమందికి ఎంత డబ్బు డొనేషన్ చేసిందో. నెక్స్ట్ గోల్డ్ విషయానికి వెళ్తే 24 క్యారెట్ గోల్డ్ 1 గ్రాము వచ్చి 218.58 ఖతర్ రియాల్గా ఉందండి. 22 క్యారెట్ల గోల్డ్ 200.42 ఖతర్ రియాల్గా ఉందండి. కరెన్సీ 1 రియల్ వచ్చి 20.29 రూపాయలుగా ఉందండి ఈరోజు కరెన్సీ. నెక్స్ట్ వెదర్ 30 డిగ్రీల టెంపరేచర్ ఉందండి ఈరోజు. నెక్స్ట్ 225 కేసులు నమోదయ్యాయి, 225 కేసులు నమోదయ్యి 249 రికవర్ అయ్యారు. చూసారు ఈ మధ్యన ఖతర్లో 200, 250 ఇంతే తప్ప అదేమీ దాటలేదు కేసులు, ఎందుకంటే ఖతర్ ఒక మెడిసిన్ సిస్టమ్ కూడా బాగుందండి. సో ఇదండి ఖతర్ సంగతి. నెక్స్ట్ మనం బెహ్రెయిన్ వెళ్దాం. బెహ్రెయిన్ విషయానికి వెళ్తే బెహ్రెయిన్లో ఇప్పుడు మాస్క్ పెట్టుకోకపోతే 20 బిడిల్ ఫైన్ అండి. ఇంతకు 5 బిడిల్ ఫైన్ ఉండేది, 20 బిడిల్ ఫైన్. నేను నిన్న కూడా చెప్పాను, మళ్ళీ నేను రిమైండ్ చేస్తాను, 20 బిడిల్ ఫైన్ తక్కువేం కదా 20 బిడిల్ అంటే. నెక్స్ట్ 35 సంవత్సరాలు దాటిన ఒక ఆమె వ్యాధి కారణంగా చనిపోయిందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అనౌన్స్ చేసింది. ఈరోజు చాకోబర్లు ఎక్కువ ఉన్నాయండి బెహ్రెయిన్లో. నెక్స్ట్ ముంబై టు హైదరాబాద్ టు బెహ్రెయిన్కి ఒక ఫ్లైట్ వచ్చిందండి, వందే భారత్ మిషన్ ఫ్లైట్ అనమాట. ఈ ఫ్లైట్లో 140 మంది ప్యాసెంజర్స్ ఉన్నారు, అందులో ఇందులో 2 పిల్లలు కూడా ఉన్నారు. 140 మంది ప్యాసెంజర్తో పాటు 2 పిల్లలు కూడా ఉన్నారు అనమాట. నెక్స్ట్ ఈరోజు ర్యాండమ్ టెస్ట్లు ఏరియాలో జరిగాయి, మీ దగ్గరలో జరిగితే చేసుకోండి. దాంతోపాటు 78 సంవత్సరాలు ఒక అతను, 43 సంవత్సరాలు ఒక ఎక్స్పర్ట్, ఇద్దరు ఎక్స్పర్ట్స్ చనిపోయారండి వ్యాధి కారణంగా. 42 ఇయర్స్ బెహ్రెయిన్ అతను కూడా వ్యాధి కారణంగా చనిపోయాడు. నెక్స్ట్ ఒక 7 ఇయర్స్ పాపకి మెడికల్ టెస్టులు చేయగా పాప పాజిటివ్ వచ్చింది. దాంతోపాటు వాళ్ళ రిలేటెడ్ 17 ఫ్యామిలీ కూడా ఇన్ఫెక్ట్ అయ్యారంటండి బెహ్రెయిన్లో. నెక్స్ట్
గత 24 గంటల మనకి 687 కేసులు నమోదయ్యాయి, 736 మంది రికవర్ అయ్యారు, జీరో డెత్స్ అండ్ ఎటువంటి డెత్స్ లేవు బెహ్రెయిన్లో. సో నెక్స్ట్ మనం కోవిడ్ వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే కోవిడ్లో ఈ కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి చూడండి, వీళ్ళు ఈ చలికాలంలో టెంట్లు వేసుకుంటారు కదా కోవైతీ వాళ్ళు. మన చాలామందికి మన హౌస్ డ్రైవర్స్ కానీ ఇళ్లలో పనిచేసే హౌస్మేట్స్ కానీ వాళ్ళకి బాగా తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా వెళ్తారు కాబట్టి. సో ఈ వింటర్ క్యాంప్స్ ఏవైతే వేసుకుంటారో ఈ క్యాంప్స్ రద్దు చేశారండి. ఈ సంవత్సరం బయట వింటర్ క్యాప్స్ వేసుకుని స్టే చేయడం లేదని చెప్పి అఫీషియల్గా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, కోవిడ్ గవర్నమెంట్. సో తర్వాత మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్లో ఏంటంటే ఈ మినిస్ట్రీ సెక్టర్లో ఎవరైతే పనిచేస్తున్నారో 400 మంది వర్కర్స్ని టర్మినేట్ చేయాలని చెప్పి ఒక న్యూస్ వచ్చిందండి, చేస్తున్నారని చెప్పి. ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్లో 150 మందిని టర్మినేట్ చేశారంట. సో ఇది కూడా ఒక విధంగా శాడ్ న్యూస్ అండి, ఈరోజు శాడ్ న్యూస్ ఎక్కువ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, సో ఎవరైతే జాబులు పోతున్నాయో మీ అదేరే పడకండి, విపరీతమైన నిర్ణయాలు ఏం తీసుకోవద్దు. సో ఈ జాబ్ పోతే మరొక జాబ్, బోల్డ్ జాబులు అండి, ఎందుకంటే ఇప్పుడు ఎన్ని జాబులు పోతున్నాయో అన్ని కొత్త జాబులు క్రియేట్ అవుతాయి రాబోయే రోజుల్లో, ఇంతకన్నా ఎక్కువ జాబులు క్రియేట్ అవుతాయి. సో డోంట్ వరీ, ఓకే అండి. నెక్స్ట్ ఈరోజు కేసుల విషయానికి వెళ్తే 590 కేసులు నమోదయ్యాయి, మొత్తం టోటల్ కేసులు 1,02,441 కేసులు అండి మొత్తం. కోవిడ్లో 601 మంది రికవర్ అయ్యారు, 93,562 మొత్తం రికవరీస్ అండి కోవిడ్లో. 3 మరణాలు సంభవించాయి, 595 మొత్తం మరణాలు అండి కోవిడ్లో. సో ఇదండి కోవిడ్ సంగతి. ఓకే, జాబులు పోయిన వాళ్ళు డోంట్ వరీ అండి, ఏమీ కాదు, గోల్డ్ జాబులు వస్తే నేను చెప్తాను కదా ఎన్ని జాబులు ఎక్కడెక్కడ ఉన్నాయనేవి. నెక్స్ట్ మనం యూఏ వెళ్దాం. యూఏ విషయానికి వెళ్తే మగవారికి ఆడవారికి సమానంగా వేజెస్ ఉండాలి, ఈ శాలరీస్ సేమ్గా ఉండాలి, ఎందుకంటే ఇద్దరు వర్క్ చేసేది సేమ్ వర్క్, మగవారు చేసేది కూడా ఆడవాళ్ళు చేస్తారని చెప్పి ఒక యూఏ ఇప్పుడు సేమ్ వేజెస్ని తీర్మానించిందండి. నెక్స్ట్ మీ అకౌంట్ బ్లాక్ అయిపోయింది, మీ ఏటీఎం కార్డు బ్లాక్ అయిపోయింది అని చెప్పి వాట్సాప్లో వచ్చే ఫేక్ మెసేజ్లతో జాగ్రత్తగా ఉండండి, కొంచెం ఎవరు రెస్పాండ్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు ఎవరు మీకు మెసేజ్లు పంపరు. ఇవన్నీ మీ ఈ కొత్త రకం మోసాలు వెళ్ళి వస్తున్నాయి ఈ వీడియోలు. ఓకే, తర్వాత రేపు హల్సింగ్ ఈ టోనల్ ఏదైతే ఉందో, ఈ బరదుబాయ్ టు దేరాదుబాయ్ కలిపే టోనల్ అయితే ఉందో, ఈ టోనల్ని కొన్ని మెయింటెనెన్స్ నిమిత్తం క్లోజ్ చేస్తారండి. రాత్రి 12:30 నుండి పొద్దున్న 10:30 వరకు క్లోజ్లో ఉంటుంది, ఎందుకంటే ఇది దీని కొంచెం మెయింటెనెన్స్ వర్క్ అనమాట. తర్వాత అబుదాబిలో 1,672 మందికి ఫైన్స్ వేశారు, మాల్స్లో కానీ బీచెస్లో కానీ కోవిడ్-19 రూల్స్ని ఎవరైతే పాటించట్లేదో వాళ్ళకి ఫైన్స్ కూడా వేశారంటండి. విజిట్ వీసాలు అయితే ఇవ్వడం స్టార్ట్ అయిపోయింది, ఇస్తున్నాం, మన నుండి ఇస్తున్నారు, కంటిన్యూ అవుతుందన్నమాట. నెక్స్ట్ పీసీఆర్ టెస్టులకి ఇప్పుడు రేట్ తగ్గించారండి, ఇప్పుడు 180 దినార్లు మాత్రమే ప్రైస్ తగ్గించారు, ఇది ఒకటే పనికొచ్చే న్యూస్ అండి యూఏలో. తర్వాత 1,008 మందికి కేసులు నమోదయ్యాయి, ఈరోజు 1,008 కేసులు నమోదయ్యాయి, 882 మంది రికవర్ అయ్యారు, 2 మరణాలు సంభవించారు యూఏలో. సో ఇదండి యూఏ సంగతి. నెక్స్ట్ మనం ఒమన్ వెళ్దాం. ఈరోజు ఒమన్లో చాలా విషయాలు ఉన్నాయి. ఒమన్ వెళ్ళే వారికి కోవిడ్-19 ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి, అది ఇంటర్నేషనల్ క్లైమింగ్ ఉండాలి, జాగ్రత్త పెట్టుకోండి ఎవరైతే వెళ్తున్నారు వాళ్ళు. సో తర్వాత ఇక్కడ పొరపాటున మీకు పాజిటివ్ వచ్చిందనుకోండి, అక్కడ మీకు క్వారంటైన్ ఈ మెడిసిన్ ట్రీట్మెంట్ నిమిత్తం మీ ఇన్సూరెన్స్ క్లైమ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ త్రసాద్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఒమన్ వెళ్ళే వాళ్ళు, ఎయిర్పోర్ట్లో అక్కడ వాలంటీర్స్ ఉంటారు, వాళ్ళు చేసేస్తారు మీకు రాకపోతే. నెక్స్ట్ ఎయిర్పోర్ట్లో బ్రాస్లెట్లు కూడా ఇస్తారు, పీసీఆర్ టెస్టులు చేస్తారు, దీనికి 25 ఒమన్ రియాలు ఖర్చు అవుతుందండి, మొత్తం ఒమన్ రియాలు పట్టుకెళ్ళండి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఉంటే. నెక్స్ట్ ఫ్లైట్ లిస్ట్ చూడండి, ఫ్లైట్లు మనకి ఫ్లైట్ లిస్ట్ పక్కన డిస్ప్లే అవుతుంది, నా ఫేస్బుక్ పేజ్లో నేను మార్నింగే పెట్టేసాను ఇది. సో 4వ తారీఖుకి విజయవాడకి హైదరాబాద్ ఫ్లైట్ ఉంది, 8వ తారీఖుకి విజయవాడ హైదరాబాదు, 22వ తారీఖున అక్టోబర్ 22వ తారీఖున విజయవాడ హైదరాబాద్ ఫ్లైట్స్ ఉన్నాయి. సో ఎయిర్పోర్ట్లో చెప్పాను కదా ఈరోజు మా మిత్రులు ఎయిర్పోర్ట్ ఇన్స్పెక్షన్కి వెళ్తారని చెప్పి, సో మా మిత్రులు వెళ్ళారండి, మినిస్టర్లో ఉన్న మా మిత్రులు, ఆయన ఫోటోస్ కూడా పంపించారు, జస్ట్ కొన్ని ఫొటోస్ మీ పక్క డిస్ప్లే అవుతున్నాయి చూడండి. ఎయిర్పోర్ట్లో సేఫ్టీ మెజర్స్ కానీ వాలంటీర్స్ ఉండి ఈ వచ్చే వాళ్ళని కంట్రోల్ చేయడం విషయంలో కానీ, ఎవరెంత దూరం నిలబడాలి, సేఫ్టీ రూల్స్ కానీ, వయసు అయిపోయిన వాళ్ళకి, కొత్తగా వచ్చే వాళ్ళకి, అందరికీ ఎటువంటి రూల్స్ పాటించాలి, టెస్టులు చేయడం, అన్ని సేఫ్టీ మెజర్స్ ఫుల్గా తీసుకుని ఇన్స్పెక్షన్ యొక్క బయట వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకున్నారండి ఎయిర్పోర్ట్లో. సో ఇదండి సంగతి. తర్వాత ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ కూడా పీసీఆర్ టెస్టులు చేయడానికి పర్మిషన్ అవ్వబోతున్నారు, ఎందుకంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిందంటే ఒక్కరోజుకి 60,000 మంది ఉమెన్స్ వస్తారు,
ఒక్క రోజుకి 60,000 మంది ఓమన్కి వస్తారంటండి. ఒకవేళ ఎయిర్పోర్ట్ ఫుల్ఫిల్గా ఫుల్ పెజ్డ్గా స్టార్ట్ అయిపోతే, సో దీనివల్ల ఇటు లోకల్ సిటిజన్స్కి రెసిడెంట్స్కి చేయాలి, వచ్చే వాళ్ళకి చేయాలి కాబట్టి ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు కూడా పర్మిషన్ ఇస్తున్నారు. నెక్స్ట్ 14 రోజులు క్వారంటైన్ తప్పనిసరి, మసీదులు కూడా రీఓపెన్ చేస్తారు, వచ్చేవారు త్రిశూల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, పీసీఆర్ టెస్ట్ మస్ట్ ఇన్స్టూట్ చేసుకోవాలి. సో తర్వాత అండి ట్రావెల్ గైడ్ కూడా రిలీజ్ చేశారని ఆల్రెడీ నా ఫేస్బుక్లో పెట్టే ఉంటాను, పెట్టకపోతే మళ్ళీ చూసి పెడతాను. తర్వాత అండి బోర్డర్స్ అండ్ ల్యాండ్ బోర్డర్స్ అనేది మళ్ళీ రీఓపెన్ చేస్తారు, సో అందరికి రావచ్చు ఓమన్కి. నెక్స్ట్ ఈ నెక్స్ట్ ఇంకేషన్ ఏంటంటే కరోనా నిమిత్తం ఓమన్కి 33 మిలియన్ డొనేషన్స్ అందాయండి. ఓమన్కి 33 మిలియన్ డొనేషన్స్ అందాయంట. ఇది ఓమన్ విషయం, ఇదండి ఓమన్ సంగతి. ఎందుకంటే ఈరోజు మనకి కేసులు రాలేదు, కేసులు తర్వాత చెప్తాం. ఓకే, నెక్స్ట్ మనం జనరల్ విషయాలకు వెళ్తాం. జనరల్ విషయాలకు వెళ్తే ఈరోజు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయారండి. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుందాం. ఆయన చనిపోయిన పాటల రూపంలో ఇప్పుడు అందరి ముందు బతికే ఉంటారు ఆయన. సో నెక్స్ట్ అండి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఇప్పుడు ఆన్లైన్ వెబ్ చెకింగ్ స్టార్ట్ చేసిందండి. డొమెస్టిక్ ఫ్లైట్స్కి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి అనమాట ఆన్లైన్లో మనం వెబ్ చెకింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గోల్డ్ విషయానికి వెళ్తే 24 క్యారెట్ గోల్డ్ 1 గ్రాము వచ్చి ఇండియాలో 5,500 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ గోల్డ్ 1 గ్రాము వచ్చి ఇండియాలో 5,250 రూపాయలుగా ఉందండి. నెక్స్ట్ అస్సాంలో ఆఫ్రికా స్వైన్ ఫ్లూ బాగా ఎక్కువ అయిపోతుందంటండి. ఆఫ్రికా స్వైన్ ఫ్లూ, సో ఇది పందుల వల్ల ఎక్కువ వస్తుంది కదా స్వైన్ ఫ్లూ, అయితే ఇప్పుడు అస్సాం వాళ్ళు 12,000 పందుల్ని చంపేయమని చెప్పి ఒక తీర్మానించారండి. సో ఎందుకంటే ఈ స్వైన్ ఫ్లూ పందుల వల్ల ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అనమాట. తర్వాత 15,42,000 మంది భారత్కి రిటర్న్ వచ్చేసారండి. ఈ వందే భారత్ మిషన్ ద్వారా కానీ వివిధ ఫ్లైట్ల ద్వారా కానీ 15,42,000 మంది ఇండియాకి తిరిగి వచ్చేసారండి. ఇప్పుడు అందరికీ జాబులు కావాలి, అందరికీ ఎంప్లాయ్మెంట్ కావాలి, ఎలా ఇప్పుడు. సో తర్వాత వరల్డ్ వైడ్ కేసెస్ని ప్రపంచంలో మొత్తం ఎన్ని కేసులు వచ్చాయి, నెక్స్ట్ గల్ఫ్ దేశాలు ఎన్ని కేసులు వచ్చాయి మీరు పక్కన చూడొచ్చండి. సో ఇదండి మనకి ఈరోజు న్యూస్. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై.